राष्ट्र मुख्यमंत्री अतन गोपवाड़ा मंचवाड़ा अवसर मुख्यमंत्री स्थानों कुर्चुना ये व्यक्ति के ना गौरव इच्छा इंत अटे आ स्थाना ने गौरव जगन मोहन रेड्डी की ने गौरव का स्थाना गौरव इतना राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु जगन गारूर सभ नी वाराही रो दश यात्र मन एलूर नीचे महानुभा अंबेडकर् साक्षी गारे मुख्यमंत्री एकवचन तो पीलस्ट मुख्यमंत्री स्थाना की इतम युवत नी वैप चूस्टे दिगजारी माटाता जगन वैसीपी नायक नायके पीलस्ट जगन अने व्यक्ति मुख्यमंत्री पदव की अर्हत लेने वो सो जगन प्राणा की तेगुना ना बिड ना भार्य ना तीन तिटा विवे जगन क्रिमिनल क्रिमिनल जगन दुरद मुख्यमंत्री अयावंते एसईलोटे डीजीपी पोली व्यवस्था शासी ची यदवा बत किग्पड़ मन राष्ट्र प्रजल अडगोल पन्नल तो बाधेवा दार प्रजल दारी दोपड़ीवा की इधर की तेड़ लेन तो सह अगन की ఒక దారి దోపిడి దొంగకి తేడం లేదు గెలుస్తానో లేదో నాకు తెలియదు ఈ పోరాటం గెలుపు ఉంటదో లేదో నాకు తెలియదు పోరాటం ఒకటే తెలుసు నాకు పోరాటాన్ని నమ్మితే విజయం వచ్చి తీరాలని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాం కదా నరజాతి చరిత్ర సమస్తం దరిద్రుల్ని కాల్చుకు తినడం బలవంతుల దుర్బల జాతిని బానిసల్ని గావించని శ్రీశ్రీ అన్నట్టుగా మనం బలహీనులుగా ఉన్నంత కాలం ఎంతసేపు మనం అడుక్కునేలాగా ఇట్లా ఉంటే మనల్ని ఎక్కి తొక్కేవాడే ఉంటాడు జగన్ లాంటివాడు ఉంటాడు మన నాయకుడిగా మీరు మారకపోతే మీరు ఆలోచించకపోతే మీరు మనసు పెట్టకపోతే మీరు ఆలోచన పెట్టకపోతే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి నాలాంటోళ్ళు లక్ష మంది వచ్చినా బాగుపరచలేడు ఆంధ్రప్రదేశ్ ని మా కులం అని కొట్టుకున్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు నేల వర్షం లేక ఎలా నిర్రులు పారుద్దో చెప్పుకోవడానికి నిర్రులు పారిన నేల ఆకాశం వైపు చూస్తుంది ఒక చుక్క వర్షపు చుక్క కోసం అలాగా ఒక ముఖ్యమంత్రి కోసం ఒక నాయకుడి కోసం ప్రజలు అలా చూస్తారంట ఎండిపోయిన నేల ఎలా ఆకాశం వైపు చూస్తుందో ఒక చుక్క పడద్దని ఎండిపోయిన గుండెలు ఒక బలమైన నాయకుడి కోసం చూస్తాయి ఎవర్నో వస్తే మా సమస్యలను తీరుస్తాడని నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళా అందరూ కలిసి ఆ నాయకుడి జగన్ అనుకొని వెళ్ళారు అతను మీకు ఏం చేశాడు మీరు విందులు వినోదాలు అన్ని చేయండి ఎప్పుడు కాదన్న సినిమాలకు వెళ్ళండి పార్టీలు చేయండి ఒక గంట మీ భవిష్యత్తు కోసం ఇంకొక గంట మన సమాజం మన దేశం కోసం ఆలోచించండి మనం ఏం అడిగేదంటే ప్రజలు అడుగుతారు డబ్బు ఎలా ఖర్చు పెట్టామని వైఎస్ జగన్ నిన్ను అడుగుతున్నాను 118000 కోట్లు నువ్వు ఎలా చెప్పకుండా అప్పులు తీసుకొని ప్రజలకి నువ్వు ఎందుకు చెప్పలేదు కాగ్ ఈ ప్రశ్న నిన్ను ఎందుకు అడిగింది నువ్వు నీ మంత్రివర్గం దీనికి రేపు సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ జగన్ విను బాగా చెవులు రిక్కించి విను జగన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 22504 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4754 కోట్లు అప్పు తీసుకున్నాం ఇది ఎక్కడా కూడా బడ్జెట్లో చూపించలా ఎక్కడా కూడా చూపించలా బడ్జెట్లో
నిజంగా రాష్ట్రాభివృద్ధికే నువ్వు 22,504 కోట్లు తీసుకుంటే ఎవరికి ఖర్చు పెట్టావు? ఎవరినో విద్యార్థులకు ఇచ్చావా? ఫీజు రీయింబర్స్మెంట్ కి ఇచ్చావా? హా వసతి దీవెనకి ఇచ్చావా? ఫీజు రీయింబర్స్మెంట్ లకు ఇచ్చావా? ఉపాధి అవకాశాలు కల్పించావా? ఉపాధి అవకాశాలు కల్పించారా? లేవు. మీరే విద్యార్థులు కదా, మీరు నిజంగా రుణం తీసుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్ కి అంటే ప్రభుత్వాలు మేము కాలేజీలు మేము ఏమడుగుతాయి? నీ కోర్స్ సర్టిఫికేట్ చూపించాలి, ఏ కాలేజీలో చెప్తున్నా చూపించాలి. అలాగే ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక కార్డు లోన్ తీసుకున్నాడు అనుకుందాం, కారు అంటే నువ్వు ఒక ఇస్తాను పేపర్లు పెట్టు, ఇంత పేపర్ వర్క్ ఉంటుంది, కారు చూపించాలి, ఒక ప్రూఫ్లు ఉంటాయి. అలాగే ఒక స్టార్టప్ స్టార్ట్ అయితే ఆ బిజినెస్ యాక్టివిటీ చూపించాలి. అంటే రుణం ఇవ్వాలంటే ఇన్ని చేయాలి. మరి ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేకుండా 22,504 కోట్లు ఎవరికి చూపించలేదు. ఇది కాగ్, ఇది కూడా తప్పుపడింది. నువ్వేం చేస్తున్నావు ఈ డబ్బుతోటి? ఎటువైపు వెళ్తుంది అని. రోడ్లు ఉన్నాయా మనకి? రోడ్లు సరిగ్గా ఉన్నాయి మీరు చెప్పండి. మరి రోడ్లు దేనికి? ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఈ డబ్బులకు లెక్కలేదు, ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు. దీనికి కూడా జగన్, నువ్వు నీ మంత్రివర్గం రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. కాగ్ చెప్పిన 3వ పాయింట్, 21-22 ఆర్థిక సంవత్సరానికి వితౌట్ అబ్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ స్టేట్ ట్రెజరీ అనుమతి లేకుండా 11,237 కోట్ల రూపాయలకి 2,00,000 అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని చేశారు. దీనికి సంబంధించిన సరైన పత్రాలు కానీ బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమీ లేవు అని కాగ్ చెప్పింది. ఇది 3వ పాయింట్. అంటే మనకు అన్ని అడుగుతారే, మీరు హాస్టల్స్కి మీరు వెళ్తే మీరు అవి తీసుకురా, సర్టిఫికేట్లు తీసుకురా, మీకు ఎందుకు డబ్బులు ఇవ్వ, ఫీజు రీఎంబర్స్మెంట్ అని మీరు ఇన్ని అడుగుతారే, కాగ్ అడిగితే వీళ్ళు ఇవ్వల. కాగ్ చెప్పిన 4వ పాయింట్, ఈ 21-22 ఆర్థిక సంవత్సరానికి వైసీపీ వాళ్ళు అన్నారు కదా నవరత్నాలు ఇచ్చేస్తాం మీ బతుకులు బాగు చేస్తామని, ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకి పెన్షన్ కానుక కానీ ధరల స్థిరీకరణకు కానీ నిధికి కానీ, చివరికి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో గర్భిణీ స్త్రీలకి పేదలకి మందులు కొనుక్కోవడానికి కానీ, ఆ సంక్షేమ పథకాల బడ్జెట్ 7,762 కోట్లు. వీళ్ళు ఈ బడ్జెట్లో వీళ్ళు ఎక్కడా వాడలేదండి, ఇచ్చిన బడ్జెట్ చెప్పారు అది ఆ పథకాలకి పంపించలేదు. మరి ఎక్కడికి వెళ్ళింది బడ్జెట్? పెన్షన్ రావట్లేదు, వైట్ రేషన్ కార్డ్స్ తీసేశారు, 1,800 కోట్ల వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవ్వలేదు. రైతు చచ్చిపోతా ఉంటే ధరలు లేవని, రైతులకి అండగా ఉండడానికి రైతుల స్థిరీకరణ ధర స్థిరీకరణ నిధి ఉంటుంది, దానికి 300 కోట్లు అది ఇవ్వలేదు. 390 కోట్లు మన పెద్దోళ్ళకి హాస్పిటల్స్కి మందులకి మాకులకి గర్భిణీ స్త్రీలకి ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ మిగతా పోషక వాళ్ళకి కావాల్సిన అవసరం క్యాల్బన్కి మినరల్స్కి ట్యాబ్లెట్స్కి వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్స్కి దానికి కూడా బడ్జెట్ ఇవ్వలేదు. అది ఒక 390 కోట్లు. అది గర్భిణీ స్త్రీలకు కావాల్సిన కాల్షియం కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, ఇలాగ పెద్దలకి బీపీ ట్యాబ్లెట్స్ అని బేసిక్గా ఫ్రీ మెడిసిన్కి, దీనికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మన ఏలూరులో హాస్పిటల్ బాగుందా? డాక్టర్స్ ఉన్నారా? మన ఏలూరు హాస్పిటల్ టెర్షియరీ హాస్పిటల్ అంటారు, పెద్ద ఆసుపత్రి. ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ హెల్త్ కేర్ అంటే పెద్ద ఆసుపత్రి. పెద్ద ఆసుపత్రిలో సరిగ్గా డాక్టర్లు ఉన్నారా మనకి? ఏలూరులో మెషినరీ ఉందా? వైద్య సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? ఎలాగ వీళ్ళు మందులకు డబ్బులు ఇవ్వట్లేదు పెద్ద మనిషి.
ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ టెరిషరీ హెల్త్ కేర్ కి సెంటర్ 250 కోట్లు ఇచ్చింది. దాంట్లో కనీసం 15-20 కోట్లు పెడితే మన పెద్ద ఆసుపత్రి చాలా బాగుండేది. ఏలూరు పెద్ద డబ్బులు ఇవ్వలా పెట్టకపోగా 250 కోట్లు ప్రతి ఊర్లో ఉండే పెద్ద ఆసుపత్రిని అభివృద్ధి చేయమని ఇస్తే 250 కోట్లు డైవర్ట్ చేశాడు. వాటికి ఖర్చు పెట్టకపోతే డబ్బులు ఎనక్కి వెళ్ళిపోవాలి, కేంద్రానికి వెళ్ళిపోవాలి, కేంద్రానికి కూడా తిరిగి ఇవ్వలేదు. ఆ డబ్బు కూడా దోచేశాడు ఈ జగన్ అనే ముఖ్యమంత్రి. 151 మంది ఎమ్మెల్యేలు 30 మంది ఎంపీలు ఉండి ఈ 70-30 గవర్నమెంట్ అంటే 70 మందిని వదిలేసి 30 మందికి ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇది కూడా మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తే అన్నీ అయిపోతారు. ఆరోగ్యశ్రీ ఇస్తే అవ్వదు, సరిపోదు. ప్రభుత్వ ఆసుపత్రులను చంపకూడదు. టెరిషరీ హాస్పిటల్ ఈ రోజున మన ఏలూరులో పెద్ద ఆసుపత్రి సరిగ్గా లేదు అంటే ఆ డబ్బుని జగన్ దోచేశాడు. మొన్న దివ్యాంగులను చాలా మందిని కలుస్తాను, చిన్నపిల్లల్ని, స్త్రీ శిశు, వైసీపీ 537.69 కోట్లు స్త్రీ శిశు సంక్షేమానికి, దివ్యాంగుల సంక్షేమానికి అలాట్ చేసింది. దీని కాక్ చెప్పింది ఏంటంటే 537 కోట్లలో కేవలం 4% ఖర్చు పెట్టారని, 21.79 కోట్లు ఖర్చు పెట్టారు అంతే. 500 పైచిలుకు కోట్లకి 4% ఖర్చు పెట్టారు. మీరు అర్థం చేసుకోండి, దివ్యాంగులు ఏడుస్తూ ఉన్నారు, డబ్బులు సరిపోవట్లేదు, 3000 కూడా తీసేస్తా ఉన్నారు, ఒక యూనిట్ ఎక్కువైందని చెప్పి మా తీసేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇది బాధ. దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి మాట్లాడితే ఇప్పుడు మీరు చెప్పండి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నానా, జగన్ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మీ భవిష్యత్తు కోసం కదా, మీ భవిష్యత్తు కోసం కదా నేను మాట్లాడేది. నేను ఎందుకు తిట్లు తింటున్నాను? మరి నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? బయటికి రాని నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? ఎప్పుడు ఇంటి బయట పోకం చూడని నా తల్లి ఎందుకు వీళ్ళ నోట్లో పడాల్సి వస్తుంది? నేను మీకోసం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకోసం తింటున్నాను చెప్పి. ఇట్లా నేను ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడేది, వక్రీకరించి మాట్లాడే ఈ వంకర బుద్ధి, హాస్యాన్ని వెకిలితనం అనుకునే ఈ వైఎస్ జగన్, ఈ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తాడు. ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ భార్యను తిట్టాలి. లేని భార్యను పట్టుకురండి సన్నాసులారు. క్లాస్ వార్ అని మాట్లాడతాడు వైఎస్ జగన్. 118 సంవత్సరాల కృష్ణా జూట్ మిల్ ఉంది, 3000 మంది పనిచేస్తున్నారంటే దాదాపు 10,000 మంది ఆధారపడి ఉన్నారు కృష్ణా జూట్ మిల్ మీద. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది. దానికి అనుబంధంగా ఉండే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. బిల్లు మూసేస్తే ఎవరు ఎందుకు మాట్లాడలా? ఎందుకు దాని గురించి యాజమాన్యంతో మాట్లాడలా? ఎందుకు వాళ్ళకి అండగా నిలబడలా? ఎందుకు చేయలేదు? ఇంట్రెస్ట్ లేదు. మీరు ఓట్లేశారు, అందరూ అతను తిరగగానే అందరు నమ్మి ఓట్లేశారు. యువత ఓటేశారు, పెద్దలు ఓటేశారు, కార్మికులు పట్టుకొట్టాడు. ఈరోజు నేను కార్మికుల కోసం మాట్లాడుతూ ఉంటే నన్ను కూర్చొని పెద్ద మనిషి, నేను క్లాస్ వారిని రిప్రజెంట్ చేస్తున్నానంట, పేదల కడుపు కొడుతుంది జగనా నేనా మీరు చెప్పండి. ఉదాహరణకి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఏది అనుకూలంగా మాట్లాడితే బాగుంటుంది, ఇది తెలివితేటలు. నాకు ఆ తెలివితేటలేవు, నాకు మనసే ఉంది. మనుషులంతా నా వాళ్ళు అనుకుంటాను తప్ప ఒక కులం నాది అనుకోలేను. ఒక దేశం అభివృద్ధి అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధులు అవుతుంది. భారతదేశంలో భాగమే కదా ఆంధ్రప్రదేశ్. డబ్బులు బాగా పెరిగిపోతున్నాయంటే మన జీవన ప్రమాణం పెరగాలి. అంటే మీకు చదువుకోవడానికి మీకు ఇబ్బంది పడకూడదు. మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్ డబ్బులు రావాలి. రోడ్ల మీద వెళ్ళాలంటే రోడ్లు బాగుండాలి. ఇదే కదా దేశం అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి అవుతుందంటే
జగన్ అభివృద్ధి అవటం కాదు, వారి కుటుంబం అభివృద్ధి అవటం కాదు, మంత్రులు అభివృద్ధి అవటం కాదు, మనం అభివృద్ధి అవటం. మన అభివృద్ధి అంటే ఏంటి? కనీస వసతులు, మన పెద్ద ఆసుపత్రి బాగుంటాం, ఇవన్నీ ఎక్కడ కనిపించినప్పుడు తప్పెక్కడ ఉంది? అది మీరు ఆలోచించాలి. స్టేట్ వెల్త్, మనం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం, వ్యక్తులు డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి, ఇండివిజువల్స్ డబ్బులు వస్తున్నాయి, ఒక్కొక్క ఎమ్మెల్యే వందల కోట్లు దోచేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఒక లెక్క ఉంది ఇక్కడ, మీరు ఒక షాప్కి వెళ్తే మీరు ఫోన్పే వాడతారు కదా, మీరందరూ ఫోన్పే వాడతారా? ఫోన్పే డిజిటల్ వాడతారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ప్లీజ్ డిజిటల్ పే, కాఫీ తాగినా చాయ్ తాగినా డిజిటల్ పే అంటారు. ఒక మందు షాపుల్లో మటుకు డిజిటల్ పే లేదు, పూర్తి క్యాష్. ఇక్కడ పూర్తి క్యాష్, వచ్చిన ఆదాయం 125,000 కోట్ల మద్యం మీద వచ్చింది. ఎవరి పెద్ద మనిషి? క్లాస్ వార్ అని చెప్పే పెద్ద మనిషి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి హయ్యెస్ట్ ఇన్కమ్ చూశాడు, 125,000 కోట్లు. దీంట్లో వాళ్ళు చూపిస్తున్న ఆదాయం 97,000 కోట్లు, మిగతా 30,000 కోట్లకి లెక్కలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆ లెక్క? క్యాష్ రూపంలో ఉందో రేపొద్దున ఎలక్షన్స్కి వాడతారు, మీ ఓట్లు కొనడానికి వాడతారు, మీ భవిష్యత్తును కొనడానికి వాడతారు. మీకు భద్రత లేకుండా ప్రతి రౌడీ ఎదవలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పాల్చేయడం వాళ్ళు ఓట్లు కొంటారు. అందుకని మీరు ఆలోచించుకోండి. జగన్ సావధానంగా విను, నువ్వు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పావు, అదుకు అధికారంలోకి వచ్చావు. నేను పోరాట యాత్రలో వైజాగ్ సీతమ్మ దారికి వెళ్తా ఉంటే ఆడపడుచు లాపి అన్న మద్యాన్ని ఇబ్బందిగా ఉంది అంటే నేను చూస్తానని చెప్పా, నాకు ఇవ్వండి అని. నువ్వు ఆ సెంటిమెంట్ని తీసుకొని మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యం మీద నువ్వు డబ్బులు సంపాదిస్తా ఉన్నావు జగన్. ఎలా చేస్తున్నావండి జగన్? మనకి జంగారెడ్డిగూడెంలో 32 మంది కల్తీ సారాదాకా చనిపోయారు జగన్. 32 ఆడపడుచుల మెడల్లో తాలిపట్లు తెంపేశావు జగన్. నువ్వు 32 ఆడపడుచుల చేతుల్లో తాలిపట్లు తెంపేశావు జగన్. నువ్వు ఏం చేయాలి? మీ కోపం రాదా? రూల్ ఆఫ్ లా మీకేనా మనకేనా? వాళ్ళకి లేదా రూల్ ఆఫ్ లా? మీరు ఆలోచించకపోతే భవిష్యత్తు మీరే నష్టపోతారు. నాకు ఏమి ఫరక్ పడదు, నా జోలికి వస్తే డొక్క చించేస్తాను, నాకు ఇబ్బంది లేదు. నా జోలికి ఎవడు రాడు, వచ్చినది నేను చూసుకుంటా. ఎందుకు మీ గురించి తపన పడుతున్నానంటే మీరు భయపడతారు. నిస్సహాయత ఉండకండి, దయచేసి ప్రశ్నించండి, యాజిటేట్ చేయండి, ప్రతి ఎమ్మెల్యేని అడగండి, 30,000 కోట్లు ఎక్కడ దోచేశారు, మళ్ళీ మా భవిష్యత్తుని కొంటానిక అని చెప్పి ఊరు వాడ తిరుగుతున్న ఎమ్మెల్యేస్ని ప్రతి ఒక్కరిని అడగండి. మాట్లాడితే జగన్ ఏమంటాడు నన్ను? నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అంటాడు. హైదరాబాద్లో ఉండటానికి నాకు డబ్బులు నీలాగా దోచేయలేదు జగన్. నేను అడ్డగోలుగా దోచేయలేదు. మా నాన్నగారు మీ నాన్న ముఖ్యమంత్రి కాదు జగన్. ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి అబ్కారీ శాఖలను ఏఎస్ రికార్డ్ అయిన వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్కి జగన్. మీ నాన్నగారులాగా వచ్చి 6% కమిషన్లు తీసుకునే జగన్. జలసంఘం మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి జగన్. మాకు వేరే దారి లేదు. సినిమాలు సంపాదిస్తే ఆ సినిమా వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాం, కౌలు రైతులకు ఇస్తున్నాం ఆ డబ్బులు. నేనొక రైతే కానీ దుయ్యట్లే జగన్. ఈ మాట్లాడితే నువ్వు లేవు అంటాడు. మీరు చూడండి, ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేదు అతను. ప్రెస్ని ఫేస్ చేశాడు ఒకసారి? ఒక ప్రెస్, ఒక జర్నలిస్ట్ని అడగండి, ఒక మీడియా మిత్రులను అడగండి. ప్రెస్ వాళ్ళని కొట్టించడం భయపెట్టడం తప్ప ఒక్క ప్రెస్ మీటింగ్ పెట్టలా. ఎందుకు పెట్టలా? నీకు భయం, నిన్ను అడుగుతారని భయం, నీకు నీ లోపాలని బయటికి తీస్తారని భయం జగన్. నీకు
అందుకు పెట్టావు. బయటికి రావు, పరదాలు కట్టించుకుంటావు మహారాణిలాగా. మహారాణిలాగా పరదాలు కట్టించుకుంటా రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద మనిషి ఎవరు చూడకూడదంట. ఎవరు చూడకండి కానీ ఎందుక ముఖ్యమంత్రి అయ్యో వెళ్ళి మేము కూర్చోలేపా ఇడుపులపై ఎస్టేట్లో కూర్చోలేపా ఇక్కడ ఎందుకు వచ్చాను ఇక్కడికి. నువ్వు ఏ పల్లికి తిరగవు, ఏ గ్రామానికి తిరగవు, ఏ పల్లికి వెళ్ళవు, ఏ పల్లికి ఎల్లని కాడికి నువ్వు తాడేపల్లిలో కూర్చుంటేయండి, దాచేపల్లిలో కూర్చుంటేయండి. ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది ఉండాలి. ఇండియా టిక్టాక్ ని బ్యాన్ చేసింది, దాని కారణాలు దానికి ఉన్నాయి. చైనా ఫేస్బుక్ ని బ్యాన్ చేసింది. జగన్ జీవోల్ని బ్యాన్ చేశాడు, ఎంత ఖర్చు పెడుతున్నా ఏ జీవోలు తెలియకుండా. మన హక్కు అది. జగన్ నువ్వు జీవోలు ఎందుకు బ్యాన్ చేస్తున్నావు, నువ్వు ఏటిని దాచుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటికి రావాలి, నీకు హక్కు లేదు, బయటికి అన్ని తీసుకురా, తీసుకొస్తాం. ప్రభుత్వం మారగానే నీ ప్రభుత్వం దిగ్గానే నిన్ను ఊరు ఊరు వాడ వాడ వెంటాడుతాం జగన్. వి విల్ మేక్ యూ అకౌంటబుల్ జగన్. ఆంధ్రప్రదేశ్ జనానికి, ప్రజలకి, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి నేను అకౌంటబుల్ చేస్తాం జగన్. ఇదొక్కటి చెప్పేసింది. 21-22లో 37,942 రోడ్డు యాక్సిడెంట్, ఇది రాష్ట్ర డీజీపీ చెప్పింది ప్రెస్ మీట్లో. 14,230 మంది చనిపోయారు. అంటే ప్రతి 3 యాక్సిడెంట్లకి ఈ 2 సంవత్సరాల్లో ఒక మనిషి చచ్చిపోయాడు. ప్రతి 3 యాక్సిడెంట్లకు ఒక మనిషి చచ్చిపోయాడు. ఎవరిది బాధ్యత? నువ్వు రోడ్లు సరిగ్గా వేసి అన్నీ చేసి చేస్తే అప్పుడు జనం చనిపోయారంటే స్పీడింగ్కి వెళ్ళారో ఇంకోటో ఇంకోటో అర్థం చేసుకోవచ్చు. అవి చేయలేదా నువ్వు? మరి డబ్బులు ఏం చేసావు నువ్వు? రోడ్లు వేయని కాడికి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద నువ్వు తీసుకున్న డబ్బుల్ని రోడ్లు వేయకుండా ఏం చేసావు? ఇందాక రిలీజ్ సోదరులది చూస్తూ ఉంటే బోర్డు నాకు ఒకటే వచ్చింది. కాకినాడకి వెళ్ళినప్పుడు ఒక రెల్లి దంపతులు నా దగ్గరికి వచ్చి, మేము పారిశుద్ధ కార్మికులు అన్నా, మేము చెత్తను తీసి ఊడి చేస్తాం, అలాంటి చెత్త తీసే మాకు కూడా ఈ జగన్ అనే వ్యక్తి వచ్చి చెత్త ట్యాక్స్ వేశాడు మాకు కూడా అని. వాళ్ళకు కూడా సౌకర్యం లేదు. బస్సుల్లో ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకి ఒక డిస్కౌంట్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. రైల్వేలో పనిచేసే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. చెత్త తీసే వాళ్ళకు కూడా చెత్త ట్యాక్స్ వేసిన ఒక చెత్త ముఖ్యమంత్రి జగన్. చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ నువ్వు గెలుస్తావా లేదని అడుగుతా ఉంటే నేను ఒకటే చెప్పా, నా గెలుపు ఓటమి నాకు తెలియదు, పోరాటం ఒకటే తెలుసున్నారు. దేనికి? చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారో వెళ్ళిపోయారు, ప్రధానమంత్రులు వచ్చారో వెళ్ళిపోయారు. ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? సరిగ్గా పనిచేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. భగత్ సింగే గుర్తుంటాడు, చంద్రశేఖర్ ఆజాదే గుర్తుంటాడు, అంబేడ్కర్, బాబాసాహెబ్ అంబేడ్కరే గుర్తుంటాడు, గాంధీ గారే గుర్తుంటారు. వీళ్ళెవరికి పదవులు లేవు. పదవుల కోసం వెంపర్లాడితే నాకు పదవులు రావు. యుద్ధం చేసి ప్రజలకు అండగా నిలబడితే, ప్రజలకి నచ్చితే, మా ఆడపడుచులకి మా అన్నదమ్ములకి నచ్చితే మేబీ నన్ను గెలిపించొచ్చేమో నాకు తెలియదు. కానీ నేను చాలా నిస్వార్థంగా యుద్ధం చేయడానికే ఉన్నాను. మీరు వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్
తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తంకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో, జాగ్రత్తగా వినండి, వినండి, అమ్మా కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18,000 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగ వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు, జగన్ ఇంతమంది ఉసురు తీసుకుంటున్నావు నువ్వు, నీకుంటుంది చూడు.